గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. మనం హిస్టరీకి వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం రాష్ట్రకూటస్ అవన్నీ కంప్లీట్ చేయడం జరిగిందండి టాపిక్స్. కాబట్టి ఈరోజు క్లాస్లో మనము ముఖ్యంగా మనం ప్రతిహారాస్, వీళ్ళని గూర్జర ప్రతిహారాస్ అంటాము, పాలాస్ మరియు రాష్ట్రకూటుల్ని ఓడించి వాళ్ళ స్థానంలో వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యాస్ వాళ్ళ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలన్నమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి 700 AD వరకు మనము ఏన్షియంట్ ఇండియా అని అంటామండి, ప్రాచీన భారతదేశం అంటాం, ఏన్షియంట్ ఇండియా అంటాం. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉంటుంటాయి. సో ఇక్కడ మనం 700, 800, 900, 1000, కొన్ని బుక్స్లో ఢిల్లీ సుల్తాన్లు వచ్చినంత వరకు ఏన్షియంట్ ఇండియానే అంటారు, ఢిల్లీ సుల్తాన్ల రాకతో మనకి మధ్య భారతదేశ యుగం మొదలైంది అంటారు. సో ఎక్కువ చరిత్రకారులు తీసుకునే క్లాసిఫికేషన్ ఏంటి అంటే, 700 AD వరకు మనం ఏన్షియంట్ ఇండియాగా చెప్పుకుంటాం. 700 AD నుంచి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే హర్షవర్ధనుడి రాజు అనంతరం నుంచి మనము హర్షుడితో ఏన్షియంట్ ఇండియా కంప్లీట్ అయింది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. హర్షుడి తర్వాత అరౌండ్ 700 నుంచి మళ్ళీ తిరిగి మనకి 1100, 1200 ఆ ప్రాంతంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన మొదలవుతుంది. కాబట్టి దాదాపుగా ఈ 500 సంవత్సరాలు 700 నుంచి 1200 AD 700 to 1200 AD అనేది మనం క్లాసిఫికేషన్ ఎట్లా చేసుకుంటాము అంటే, ఎర్లీ మిడివల్ ఇండియాగా చేసుకుంటాం, తొలి భారతదేశం మధ్యయుగంగా చూసుకుంటాం. సో మధ్య భారతదేశ చరిత్రలో చూసుకుంటే మనకి మిడివల్ ఇండియాలో రెండు రకాలు ఉంటాయండి హిస్టరీలో, ఎర్లీ మిడివల్, లేటర్ మిడివల్. ఎర్లీ మిడివల్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 700 to 1200 ఉంటుంది, లేటర్ మిడివల్ చూసుకున్నట్లయితే 1200 నుంచి అంటే ఢిల్లీ సుల్తాన్స్ నుంచి మనము లేటర్ మిడివల్గా చెప్పుకుంటాం. సో మనమైతే రాష్ట్రకూట స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాము, కాబట్టి ఏన్షియంట్ ఇండియాతో మనకి 700 AD ఎండ్ అవుతుంది అని చూసుకున్నట్లయితే, ఈ క్లాసిఫికేషన్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఏన్షియంట్ ఇండియా కంప్లీట్ చేసుకున్నామండి 700 AD వరకు. అంటే మనము హర్ష అనంతరమే ఏన్షియంట్ ఇండియా ఎండ్ అవుతుంది అని చూసుకుంటే ఆల్రెడీ మనం హర్ష తర్వాతనే అయిపోయినట్టు. ఆల్మోస్ట్ రాష్ట్రకూటస్ కూడా చాలా వరకు ఎర్లీ మిడివల్లోనే ఉంటుంది, కాబట్టి మిడివల్కి రీచ్ అయిపోయినట్టే. కాకపోతే రాష్ట్రకూటస్కి స్టార్టింగ్ మూలాలు మనకి 700 కన్నా ముందు కొంచెం ఉంటాయి, కాబట్టి మనము స్టిల్ అది మనం ఏన్షియంట్ ఇండియాలో భాగంగానే చదివేశాము. ఇప్పుడైతే 700 AD వరకు మనం ఏదైతే చూడాలో కంప్లీట్గా అన్నీ చూసాము, గుప్తాస్ చూసాము, రాష్ట్రకూటస్ చూసాము, పుష్యభూతి డైనస్టీ హర్షవర్ధనుడి గురించి చూసాము. సో ఇవన్నీ అయ్యాయి. కాబట్టి మనము ఇప్పుడు మనం సేఫ్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఎస్ వి కంప్లీటెడ్ ఏన్షియంట్ ఇండియా అని చెప్పుకోవచ్చు. బాదామి చాళుక్యస్ కూడా కంప్లీట్ చేసాం మనం, బాదామి చాళుక్యస్ కూడా ఏన్షియంట్ ఇండియాలో భాగంగానే చెప్పుకోవచ్చు. సో దీంతో మనము ఏన్షియంట్ ఇండియా అయితే కంప్లీట్ చేసాము, ఒక అడుగు వేసాము. మనం వేయాల్సిన మొత్తం 3 అడుగుల్లో ఒక అడుగు వేశాం, 2 అడుగు ఇప్పుడు వేయబోతామన్నమాట ఈరోజు. ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. మోడర్న్ హిస్టరీకి ఆ అడుగుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు అనగా మోడర్న్ హిస్టరీలో సిలబస్ తక్కువ, చూసుకునే కాల పరిమితి తక్కువ. ఇక్కడ చూసుకున్నట్లయితే 500 సంవత్సరాలు ఎర్లీ మిడివల్ అయితే, మళ్ళీ టోటల్ మిడివల్ చూసుకున్నట్లయితే మనకు మళ్ళీ తిరిగి ఒక 1700 అంటే దాదాపుగా 1000 సంవత్సరాలు మిడివల్. ఏన్షియంట్ మనం 700 అంటే దాదాపుగా 2500 BC నుంచి వస్తూ ఉన్నామన్నమాట. సో ఇదంతా ఏన్షియంట్. అదే మనకి మోడర్న్ చూసుకున్నట్లయితే షార్ట్ పీరియడ్, అరౌండ్ 250 ఇయర్స్ ఉంటుంది అంతే, కాకపోతే దాని ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అందుచేత మనకి మోడర్న్ హిస్టరీ యొక్క అడుగు బాగా ప్రాధాన్యం, వెయిటేజ్ ఉన్న అడుగు అన్నమాట. సో ఇప్పుడైతే మనము మొదటి అడుగును కంప్లీట్ చేసాం, కాబట్టి 2వ అడుగుకి వెళ్దామండి, అంటే మెడివల్ ఇండియాకి వెళ్ళబోతున్నాం ఈరోజు నుంచి. సో వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ మెడివల్ ఇండియా హెన్స్ ఫోర్త్. మెడివల్ ఇండియాలో కూడా ముఖ్యంగా ఇంకా వర్గీకరణ చేసుకుంటే ఎర్లీ మెడివల్ ఇండియా మనం చూడబోతాం. 700 to 1200 AD ఏ విధంగా ఉన్నది భారతదేశంలో అనేది మనం చూడబోతాం అన్నమాట.
సో ఎర్లీ మెడివల్ ఇండియాకి ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాము. మనం ఆల్రెడీ అనుకున్నాం, ఎప్పుడైతే హర్షుని కాలం ముగిసిందో ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు చాలా వచ్చాయి అనుకున్నాం. చాలా పదుల సంఖ్యలో రాజ్యాలు విస్తరించి ఉన్నాయి ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్రకూట వంశం వారు, వారి తర్వాత వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యులు వారు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు వారు, తమిళనాడు ప్రాంతంలో పరిపాలించినటువంటి చోళులు, హోయసాలలు, కాకతీయులు, వీరంతా మెడివల్ ఇండియాకు చెందిన వారు ఉంటారన్నమాట. సో ఈ ఆ పీరియడ్లో కాబట్టి మనం ఒక్కొక్కరి గురించి చూస్తూ వస్తుంటామండి. అయితే ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం మనం. ఇండియన్ హిస్టరీ వ్యూ పాయింట్లో మనకి పుష్యభూతి డైనాసిటీ హర్షవర్ధన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఢిల్లీ సుల్తాన్సే. మరి మధ్యలో ఉన్న వాటి కోసం మనము బ్రీఫ్గా హైవేలో టచ్ చేసుకుంటూ వెళ్తాము. వాటితో పాటు మన భారతదేశంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది కూడా చూస్తాం. ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఈ టైం పీరియడ్లో అంటే భారతదేశంకి అరబులు రాక, కొత్త మతమైన ముస్లిం మతం భారతదేశానికి రావడం, వాటి వల్ల జరిగిన పరిణామాలు అవన్నీ చూస్తాం. అందుచేతనే మనము మెడివల్ ఇండియా అంటాం, ఎందుకంటే కొన్ని మార్పులు వచ్చినాయి కాబట్టి ఈ కాలంలో. సో అవన్నీ మనం చూసుకుంటూ ముందుకు వెళ్తాము. సో ప్రెజెంట్ అయితే మనము మెడివల్ హిస్టరీ స్టార్ట్ చేద్దాం. అందులో ఫస్ట్ అసలు చూద్దామండి మధ్యయుగ భారతదేశ చరిత్ర, మెడివల్ ఇండియన్ హిస్టరీ. మనకి 8th సెంచరీ టు 18th సెంచరీగా చెప్పుకోవచ్చు. అంటే బ్రిటిషర్స్ వచ్చినప్పటి వరకు అన్నట్టు చెప్పుకోవచ్చు. బ్రిటిష్ యొక్క స్థాపన భారతదేశంలో అయినప్పటి నుంచి మళ్ళీ మన భారతదేశం చరిత్ర ఇంకొక మలుపు తిరుగుతుందన్నమాట. అందుకనే మనము ఈ టైం పీరియడ్ 8th సెంచరీ టు 18th సెంచరీని మనము ఎర్లీ టోటల్ మెడివల్ హిస్టరీ. ఇందులో మనము అంటిల్ ఢిల్లీ సుల్తాన్స్ వరకు అనగా 8th సెంచరీ టు 12th సెంచరీని ఎర్లీ మెడివల్గా, 12th టు 18th సెంచరీని లేటర్ మెడివల్గా మనం చెప్పుకోవచ్చు. సో మధ్య భారతదేశ చరిత్రలో తొలి మధ్యయుగం మనం చూసుకున్నట్లయితే హర్షుడి అనంతర యుగం నుంచి ఢిల్లీ సుల్తనేట్ ఏర్పడే వరకు ఉన్న కాలాన్ని భారతదేశ చరిత్రలో తొలి మధ్యయుగంగా పిలుస్తారు. ఉత్తర భారతదేశ చరిత్రలో అప్పటి వరకు అంటే హర్షుడి వరకు, హర్షవర్ధన ఆల్రెడీ మనం చూసుకున్నాము, హర్షవర్ధనుడు వరకు పాటలిపుత్ర ప్రధానమైన నగరంగా ఉంటుంది. హర్షవర్ధనుడు కూడా మనకి పాటలిపుత్ర నుంచి కనౌజ్కి మార్చడం జరుగుతుంది రాజధానిని. సో మనకి హర్షవర్ధనుడు వరకు పాటలిపుత్ర ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆ తర్వాత మనకి కనౌజ్ పట్టణం అధిక ప్రాధాన్యత సంచరించుకుంటుంది అన్నమాట. కనౌజ్ అనే ప్రాంతానికి, కనౌజ్ అనే ప్రాంతం కోసం ముఖ్యంగా మూడు రాజ్యాలు, ప్రతిహారస్, పాలస్, రాష్ట్రకూటలు నిరంతరం యుద్ధాల్లో ఉండేవి. త్రిరాజ్య యుద్ధాలు, ట్రైపార్టైట్ వార్ అంటారు అని లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాం. కాబట్టి అప్పటి వరకు పాటలిపుత్రం అధికార కేంద్రంగా ఉండేది. ఈ యుగంలో దాని స్థానాన్ని కనౌజ్ ఆక్రమించింది. అందుకే కనౌజ్ను దక్కించుకునేందుకు మధ్యయుగంలోని మూడు ముఖ్యమైన రాజ్యాల మధ్య ఎడతెరపలేని యుద్ధాలు జరిగాయి. అందుకే యుగాన్ని ఉత్తర భారత చరిత్రలో త్రిరాజ్య సంఘర్షణ యుగం, ట్రయాంగిల్ అంటాం కదండి, కనౌజ్ ట్రయాంగిల్, త్రిరాజ్య సంఘర్షణ యుగంగా పేర్కొంటారు. ఈ ఘర్షణలో పాల్గొన్న రాజవంశాల వారు రాష్ట్రకూటులు, గుర్జర ప్రతిహారాలు, పాలాస్ పాలరాజులు. సో ఇవన్నమాట మనము ముఖ్యంగా ఈ పార్ట్ వచ్చేసరికి అండి, అంటే అంటిల్ ఆల్మోస్ట్ మనము ఈ చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర భారతదేశంలో పోస్ట్ హర్షవర్ధన, వీటి గురించి మోస్ట్లీ టెక్స్ట్ చూపించి వాటి పరంగా మనము అవగాహన చేసుకుంటూ వెళ్తాము. ఈ టెక్స్ట్ ఎందుకు అంటే మీకు మళ్ళా తిరిగి ఇందులో చెప్పడానికి కొత్తగా ఏముండదండి, డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అవి కాబట్టి టెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తాము. ఆ టెక్స్ట్ని మీరు రిపీటెడ్గా చదువుతూ ఉండాలన్నమాట, అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. చాలా రాజ్యాలు ఉంటాయి కాబట్టి స్థాపకుడు ఎవరు, అట్లాంటి పాయింట్స్, మెయిన్ పాయింట్స్ టచ్ చేస్తాం అంతే. ఎవ్రీ డీటెయిల్డ్గా మనం మళ్ళీ ఢిల్లీ సుల్తాన్లో ఎవ్రీ డీటెయిల్ వెళ్తాం. వారి పరిపాలన ఎలా ఉంది, సంస్కృతి ఎలా ఉంది, సమాజం ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అన్ని డీటెయిల్డ్గా ఢిల్లీ సుల్తాన్స్లో చూస్తాము. అప్పటి వరకు జస్ట్ అట్లా టచ్ చేసుకుంటూ వెళ్తాము. కాబట్టి ఇప్పుడు మనం స్లైడ్స్ రూపంలో వెళ్తామండి. కాబట్టి ఈ కాలంలో ఉత్తర భారతదేశం పూర్తిగా రాజపుత్రుల ఆధీనంలో ఉంది, రాజపుట్స్. సో 3 డజన్లకు పైగా రాజపుత్ర రాజ్యాలు ఆ కాలంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాయండి. దాదాపుగా 3 డజన్ల పైగా రాజపుత్ర రాజ్యాలు ఈ కాలంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాయి.
మనకి ఒక కొత్త కమ్యూనిటీ రాజ్పుట్ కమ్యూనిటీ అనేది ఈ కాలంలోనే మనకి చరిత్రలో చూస్తాం. ఒక న్యూ కమ్యూనిటీ రాజ్పుత్ కమ్యూనిటీ వారియర్ కమ్యూనిటీ అన్నమాట ఇది. సో చాలా గొప్పగా చెప్తారు రాజ్పుట్ కమ్యూనిటీ గురించి, చాలా వీరులు ధీరులు శూరులు అని చెప్తుంటారు రాజ్పుట్ కమ్యూనిటీస్ గురించి. అట్లాంటి రాజ్పుట్ కమ్యూనిటీస్ మనకి మొట్టమొదటిగా భారతదేశ చరిత్రలో తొలి మధ్య భారతదేశ చరిత్ర ఆ సమయంలో మనకి కనబడుతుంటుంది. ఈ రాజ్పుట్స్ అనేవాళ్ళు ఎట్లా వచ్చారు అని చెప్పడానికి చాలా థియరీస్ ఉంటాయండి. అంటే చాలా థియరీస్ ఉంటాయి అన్నమాట రాజ్పుట్స్ వాళ్ళు ఎట్లా వచ్చారు అని. రాజ్పుట్స్ ఎట్లా వచ్చారు అని ఒక థియరీ ఏం చెప్తుంది అంటే, మౌంట్ అబూ ఉంటుంది కదా మనకి రాజస్థాన్లోని, ఆ మౌంట్ అబూలో మనకి ఒక పవిత్రమైన అగ్గి ఫైర్ నుంచి వచ్చారు వీళ్ళు, పవిత్రమైన అగ్గి నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్తారు. మౌంట్ అబూ నుంచి అక్కడ ఒక పవిత్రమైన అగ్గి నుంచి వీళ్ళు వచ్చారు, అందుచేతనే వీరినే అగ్ని కుల క్షత్రియులు అని కూడా పిలుస్తారు. అగ్నికుల క్షత్రియులు అంటారు వీళ్ళని. ఎందుకంటారు అగ్నికుల క్షత్రియులు అని? ఒక థియరీ ప్రకారం రాజ్పుట్ అనే కమ్యూనిటీ మౌంట్ అబూలోని ఒక పవిత్రమైన అగ్ని నుంచి వీళ్ళు జన్మించారు. ముఖ్యంగా రాజ్పుట్ వంశానికి చెందినవారు ముఖ్యమైన వంశాలు నాలుగు. ఏంటి అంటే చౌహాన్స్, ప్రతిహారాస్, పరమార్స్, సోలంకీస్. సో వీళ్ళందరూ ముఖ్యమైన నాలుగు రాజ్పుత్ వంశాలు వారు. ఈ నలుగురిని కలిసి మనము అగ్నికుల క్షత్రియులుగా చెప్తాం, చౌహాన్స్, ప్రతిహారాస్, పరమార్స్, సోలంకీస్. అయితే రెండో థియరీస్ కూడా ఉంటాయి మనకి. మనకి రెండో థియరీ ఏంటి అంటే, ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉంటాడు, కల్నల్ టాడ్. అతని పేరు కల్నల్, అది ర్యాంక్, కల్నల్ టాడ్ అనమాట, బ్రిటిష్ ఆఫీసర్ ఇతను. ఇతను ఒక గ్రంథం రాస్తాడు, ఆ గ్రంథం పేరు యానల్స్ ఆఫ్ రాజ్పుతానా, యానల్స్ ఆఫ్ రాజ్పుతానా. సో యానల్స్ ఆఫ్ రాజ్పుతానా గ్రంథం, యానల్స్ అంటే ఏంటండి మీనింగ్, అంటే ఇయర్ బై ఇయర్ ఏమేమి సంఘటనలు జరిగినాయి అని ఎక్కడన్నా ఎవరైనా గ్రంథం రాశారనుకోండి, అంటే 2019లో ఇవి జరిగాయి, 2020లో ఇవి జరిగాయి, అట్లా ఏదైనా గ్రంథం రాస్తే వాటిని యానల్స్ అంటాం అన్నమాట. సో యానల్స్ ఆఫ్ రాజ్పుతానా, యానల్స్ అంటే ఒక రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్, ఇయర్ బై ఇయర్ రికార్డ్ చేసే ఈవెంట్స్ అనమాట అనే గ్రంథం ఈయన రచిస్తాడు కల్నల్ టాడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు ఎగ్జామ్లో యానల్స్ ఆఫ్ రాజ్పుతానా రచయిత ఎవరు, కల్నల్ టాడ్. సో ఈ గ్రంథంలో ఆయన రాజ్పుట్స్ యొక్క బేస్ ఏమని చెప్పారంటే, వీళ్ళు అసలు భారతదేశంకి చెందినవారు కాదు, వీరు యాక్చువల్లీ ఫారిన్కి చెందిన వాళ్ళు. సో ఇతను రాజ్పుట్స్ని ఫారినర్స్గా పేర్కొన్నారు. వీళ్ళు భారతదేశానికి చెందినవారు కాదు, విదేశీయులు భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు, ఇక్కడ సెటిల్ అయ్యారు అని చెప్పారు. సో ఎగ్జామినేషన్ వ్యూ పాయింట్లో రాజ్పుట్స్ వాళ్ళకి, వాళ్ళు విదేశీయులు, విదేశీయుల నుంచి రాజ్పుట్స్ వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారు అని తెలిపిన క్రింద వారిలో ఎవరు తెలిపారు అంటారు, కల్నల్ టాడ్ అని ఆన్సర్ చేయాలి అప్పుడు మనం. సో మనకి ఈ రాజ్పుట్స్ అనేవారు ఒక పవిత్రమైన అగ్ని నుంచి జన్మించారు అని తెలిపింది ఎవరు అని కూడా అడగచ్చు. సో ఇది మనకి తెలిపింది ఎవరు అంటే చాంద్ బర్దాయ్ అండి. ఈ థియరీ ఇచ్చింది చాంద్ బర్దాయ్, చాంద్ బర్దాయ్. సో చాంద్ బర్దాయ్ అన్న అతను ఎవరండి, మనకి పృథ్వీరాజు అని ఒక రాజు ఉంటాడు, ఆ రాజు యొక్క ఆస్థాన కవి అనమాట. ఈయన ఒక గ్రంథం రాస్తాడు, ఆ గ్రంథమే పృథ్వీరాజు రాసో, అంటే పృథ్వీరాజు యొక్క జీవిత చరిత్ర అనమాట. ఆ చరిత్ర ఆ గ్రంథంలో ఇతను చెప్తాడు ఈ రాజ్పుట్లు అనేవారు పవిత్రమైన అగ్ని నుంచి జన్మించారు అని. సో సేక్రెడ్ ఫైర్ థియరీ ఆఫ్ రాజ్పుట్స్ ఎమర్జెన్స్ ఇస్ గివెన్ బై, రాజ్పుట్స్ యొక్క ప్రారంభం ఒక పవిత్రమైన అగ్ని నుంచి అయ్యింది అని తెలిపినవారు ఎవరు క్రింద వారిలో, అంటే చాంద్ బర్దాయ్. సో ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, రాజ్పుట్స్ యొక్క ఎమర్జెన్స్ గురించి రెండు థియరీస్ ఉన్నాయి మనకి. ఈ యుగంలో అనగా ఎర్లీ మిడివల్ ఏజ్లో, తొలి మధ్య భారతదేశ చరిత్రలో దక్కన్ ప్రాబల్యంలో ఉన్న రాజ్యాలు ఎవరెవరంటే రాష్ట్రకూటులు మనం చూసాము, వారి తర్వాత వచ్చిన కళ్యాణి చాళుక్యస్ మనం వీళ్ళ గురించి చూడాలి. ఇక దక్షిణ భారతదేశంపై సార్వభౌమాధికారాన్ని స్థాపించిన ప్రముఖ రాజవంశం చోళులు, చోళాస్ గురించి కూడా మనం చూడాలి, వెరీ ఇంపార్టెంట్ కింగ్డమ్ అది కూడా. వీరు 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పాలించారు, ఎవరు, చోళులు. చోళుల తర్వాత వీరి రాజ్యాన్ని హోయసాలులు, పాండ్యులు ఆక్రమించుకున్నారు, హోయసాలాస్ అండ్ పాండ్యాస్.
సంతోష్ హరి గారు సార్ ప్రతిహారాస్ అండ్ గుర్జరా ప్రతిహారాస్ సేమా సార్ అని అడుగుతున్నారు. సేమ్ అంటే అది నేను మీకు చెప్తాను పాయింట్, సేమ్ ప్రతిహారాస్ అన్న గుర్జర ప్రతిహారాస్ అన్న ఒకటే, వాళ్ళనే రెండు విధాలుగా పిలుస్తారు. కాబట్టి మనము ఉత్తర భారతదేశ రాజవంశాల గురించి చూద్దాము. తొలి మధ్యయుగంలో ఉత్తర భారతదేశాన్ని దాదాపుగా 36 రాజవంశాలు పరిపాలించాయి. వీటిలో 4 రాజవంశాలు తమకు తాము అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నాయి. అవి ప్రతిహారాస్, సోలంకీస్, పరమార్స్, చౌహాన్స్. మనము గూర్జర ప్రతిహారాస్ చూద్దాం. అంటే ఇప్పుడు ఈ నలుగురులో 36 రాజ్యాల్లో 4 అగ్నికుల క్షత్రియులుగా, అంటే వీళ్ళు అసలు ఒరిజినల్ రాజ్పుట్స్గా తెలుపుకున్నారు. అందులో మనం ఫస్ట్ ప్రతిహారాస్ గురించి చూద్దాం. వీళ్ళనే గూర్జర ప్రతిహారాస్ అని కూడా అంటారు. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది డే, గూర్జర ప్రతిహారాస్, ప్రతిహారాలు. వీరు గూర్జర అనే తెగకు చెందినవారు. అంటే వీళ్ళ క్లాన్ అనమాట, గూర్జర క్లాన్, గూర్జర అనే తెగకు చెందినవారు. ఈ గూర్జర అనే తెగ సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాకి చెందిన తెగ. మనం ఆల్రెడీ చూసాం భారతదేశంలో హర్షుడి కాలంలోనే, మనకి గుప్తుడి కాలంలోనే మొదలయ్యి హర్షుడి కాలంలో కూడా అవి కంటిన్యూ అయ్యాయి. ఏంటి అంటే మధ్య భారతదేశంకి చెందిన హూన్లు అనే తెగ యొక్క దండయాత్ర అని. సో అదే సమయంలో మధ్య ఆసియాకి చెందిన ఇంకొక తెగ గుర్జరా అనే తెగ కూడా భారతదేశం పైన దండయాత్రలు చేయడం జరిగింది. వారు భారతదేశంలో వచ్చి స్థిరపడడం కూడా జరిగినది. సో వీరు గుర్జరా అనే తెగకు చెందినవారు. ఇది మధ్య ఆసియాకు చెందిన తెగ. హూన్లతో పాటు వీరు భారత్కి వచ్చారు. ఇది మనకి గుర్జర ప్రతిహారాస్కి కావాల్సిన ఇంట్రొడక్షన్. నెక్స్ట్ గుర్జర ప్రతిహారాస్ యొక్క ఏరియా బౌండరీ ఎక్స్టెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇది రాష్ట్రకూటాస్, ఇది మనకి గుర్జర ప్రతిహారాస్. సో గుర్జర ప్రతిహారాస్ ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఇంత రాజ్యంని పాలించారు అని కాదండి, ఇది మ్యాక్సిమం ఏరియా అనమాట. వాళ్ళ క్రింద ఉన్న మ్యాక్సిమం ఏరియా ఎప్పుడైనా మ్యాప్స్లో సూచిస్తారు. సో మ్యాక్సిమం ఏరియా అండర్ గుర్జర ప్రతిహారాస్ ఇంత ఉండేది. సో కొన్ని సందర్భాల్లో కనౌజ్ అనే ప్రాంతాన్ని వీళ్ళు కూడా ఆక్రమించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో రాష్ట్రకూటులు, కొన్ని సందర్భాల్లో పాలాస్. సో 3 రాజవంశాల వారు కనౌజ్ని వేరువేరు సమయాల్లో ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి ఇది మ్యాక్సిమం ఏరియా అనమాట, విచ్ వాస్ అండర్ గుర్జర ప్రతిహారాస్. మనం ఇది వాళ్ళు ఎక్కడ పరిపాలించారు అనే ఐడియా కోసం ఈ ప్రాంతం అండి, అది మీకు ఐడియా ఉండడం కోసం. మోస్ట్లీ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ అండి మోస్ట్లీ, అండ్ సమ్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. ఆ ప్రాంతం గుర్జర ప్రతిహారాస్ యొక్క మెయిన్ ఏరియా. నెక్స్ట్ గుర్జర ప్రతిహారాస్ రాజవంశానికి చెందిన రాజుల గురించి లిస్ట్ అయితే చూసుకుందామండి. సో దట్ మనకు అసలు ఎవరెవరు ఉన్నారు రాజులు అనేది ఒకటి చూస్తే ఒక టైప్ ఆఫ్ మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఈ కాలం నుంచి ఈ కాలం వరకు పలానా రాజులు పరిపాలించారు. మనం ప్రతి రాజు గురించి మాట్లాడుకోకపోయినా ఆ రాజుల యొక్క లిస్టు చూస్తే ఓకే, సమ్వాట్ ఒక ఐడియా వస్తుంది ఈ కాలం నుంచి ఈ కాలం వరకు పలానా రాజులు పరిపాలించారు అని. కాబట్టి లిస్ట్ ఆఫ్ రూలర్స్ చూసుకున్నట్లయితే మనకి నాగభట్ట వన్ ఫౌండర్ ఆఫ్ ద డైనాసిటీగా చెప్తారు. సో ఇతనితో మొదలవుతుంది మనకి గుర్జర ప్రతిహార రాజవంశం అనేది. సో నాగభట్ట వన్ 730-760 AD పరిపాలించడం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి అతను కకుస్తా దేవరాజ, పెద్దగా మనకి వీళ్ళ గురించి ఏముండదండి చరిత్రలో. తర్వాత వత్సరాజు గురించి ఒకటి రెండు పాయింట్స్ చూసుకుంటాం. నాగభట్ట 2 గురించి చూస్తాం. తర్వాత రామభద్ర అంత సిగ్నిఫికెంట్ కాదు, మిహిరభోజ వెరీ ఇంపార్టెంట్, మహేంద్రపాల గురించి చూస్తాం, భోజ 2, నెక్స్ట్ మహిపాల 1, ఆ తర్వాత మహేంద్రపాల 2, ఆ తర్వాత దేవపాల, వినాయకపాల. సో వీళ్ళు పాలాస్ కాదు కదా, మరి పాలాని వస్తుంది ఏంటి వీళ్ళ పేర్లు అంటే అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి మీరు. గుర్జర ప్రతిహారాస్ రాజవంశంలో కూడా పాలాస్ అని వస్తుంటాయి నేమ్స్. సో ఇప్పుడు మనం వినాయకపాల, మహిపాల, విజయపాల, రాజపాల, త్రిలోచనపాల, యశపాల, వీళ్ళందరూ రూలర్స్ అనమాట. యశోపాలుడు అని ఇస్తారు తెలుగు బుక్స్లో, యశపాల యశోపాలుడు అంటారు. ఇతను ఆఖరి రాజు. ఎస్ సమ్వన్ గురునాథ్ కొందల గారు అన్నట్టు ధ్రువ డిఫీటెడ్ నాగభట్ట అని మనం లాస్ట్ క్లాస్లో చదివాం. అట్లాగే అనుసంధానం చేసుకోవాలండి చరిత్ర. ఆల్రెడీ మనము ఇప్పటి వరకు అసలు ఎక్కడన్నా గుర్జర ప్రతిహారాస్ గురించి ప్రస్తావించుకున్నామా అంటే ఎస్, 2-3 సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం. ఎక్కడ? ఆల్రెడీ మనం రాష్ట్రకూటాస్ చదివినప్పుడు 2-3 సందర్భాల్లో, అంటే ఇంద్ర అనే రాజు చూసినప్పుడు మనం గుర్జర ప్రతిహారాస్ గురించి ప్రస్తావించుకున్నాం,
రాష్ట్రకూటాస్లో ధ్రువ అనే రాజు మనం చదువుకున్నప్పుడు ఒక పాయింట్ అనుకున్నాము గూర్జర ప్రతియారస్ గురించి. కాబట్టి ఆ విధంగా అనుసంధానం చేసుకోవాలి, ఆల్రెడీ చదివినవి. సో ఇది లిస్ట్ అండి, రూలర్స్ యొక్క లిస్ట్ అన్నమాట. కాబట్టి మనము స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది నాగభట్ట వన్ అన్నమాట. యా, ధ్రువ డిఫీటెడ్ అవునండి, వత్సరాజు సమ్ వన్ నాగభట్ట వత్సరాజు అన్నాడు. అవును, రైట్. మనం అక్కడ చూస్తాం నాగభట్ట, మనము ఆ తర్వాత చదువుతాం. సో మనకి మొదటి నాగభట్టుడు అనే పాయింట్ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటాం. నాగభట్ట వన్ మనకి ప్రతిహారాస్కి సంబంధించి చాలా రాజవంశాలు ఉంటాయండి. ఉత్తర భారతదేశంలో ప్రతిహార రాజవంశాలు చాలా ఉంటాయి. కనౌజ్ ప్రెజెంట్ నేమ్ కూడా కనౌజే అండి. షారుఖ్ గారు కనౌజ్ ప్రెజెంట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. కనౌజ్ ప్రెజెంట్ నేమ్ కూడా కనౌజే అనమాట, కనౌజనే పిలుస్తారు, యూపీలో ఉంటుంది. హేమలత గారు మోడర్న్ హిస్టరీ ఎప్పుడంటే ఎర్లీ మోడర్న్ అయిపోయాక లేటర్ మోడర్న్, ఎర్లీ మిడివల్ అయిపోయాక లేటర్ మిడివల్ అయిపోయాక దెన్ మోడర్న్, మేబీ అరౌండ్ ఇంకొక 1 వీక్ అండ్ ఇంకొక 1 వీక్ తర్వాత మేబీ వీ కెన్ గో టు మోడర్న్. 1 వీక్ ఆర్ లిటిల్ బిట్ మోర్ కూడా అవ్వచ్చు, ఇంకొంచెం ఎక్కువ రోజులే అవ్వచ్చు, తర్వాత మోడర్న్ వెళ్తాం. మీకు సిలబస్ అయితే కంప్లీట్ అవుతుందండి, నో డౌట్ అబౌట్ ద. టైం ఎక్స్టెండ్ అయినా సరే సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మొదటి నాగభట్టుడు, నాగభట్ట వన్ గురించి మనం చూద్దాం. భారతదేశంలో పలు ప్రతిహార రాజ్యాలు ఉన్నాయి. అయితే వాటిలో తొలి ప్రతిహార రాజ్య వ్యవస్థాపకుడు ఎవరు అంటే హరిశ్చంద్రుడు. అందుకనే మీ బుక్స్లో ఒకవేళ ప్రతిహారాస్ యొక్క మూలపురుషుడు లేదా స్థాపకుడు, రాజ్యస్థాపకుడు హరిశ్చంద్రుడు అని ఇచ్చాడు అనుకోండి, మరి మీరేంటి సార్ నాగభట్ట అన్నారు కదా అంటే, పాయింట్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఉత్తర భారతదేశంలో చాలా ప్రతిహార రాజవంశాలు ఉండేవి అప్పుడు. అందులో ఈ గూర్జర ప్రతిహారాస్, పర్టికులర్గా నాగభట్టుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతిహారాస్ రాజవంశం ప్రముఖమైనది. మనము వీటి గురించి చరిత్రలో చెప్పుకుంటాం అనమాట. కాబట్టి కొన్ని బుక్స్లో యాక్చువల్గా హరిశ్చంద్రుడు అని ఇచ్చినా మనం చెప్పుకునే గూర్జర ప్రతిహారాస్ వాటి యొక్క మూలపురుషుడు ఎవరు అంటే నాగభట్టుడే. సో ఇక్కడ చూడండి, భారతదేశంలో పలు ప్రతిహార రాజ్యాలు ఉన్నాయి. వాటిలో తొలి ప్రతిహార రాజ్య వ్యవస్థాపకుడు ఎవరు అంటే హరిశ్చంద్రుడు. అయితే భారత్లో నాగభట్టుడు స్థాపించిన ప్రతిహార రాజ్యం అనేది అతి ముఖ్యమైనది. ఇది 8వ శతాబ్దపు మొదటి అర్ధ భాగంలో ఏర్పడింది, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 8th సెంచురీ, అంటే 700 to 750 AD మధ్యలో ఏర్పడింది అంటున్నాడు. నాగభట్టుడు పశ్చిమ భారతదేశంపై జరిగిన అరబ్బుల దాడిని తిప్పికొట్టాడు. సో మనకి ఫస్ట్ కింగ్ ఆఫ్ ప్రతిహారాస్ ఎవరు అంటే నాగభట్ట వన్ అంటాము. ఈ నాగభట్ట వన్ గురించి మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటే, ఈయన టైంలోనే అరబ్ల దండయాత్ర జరుగుతుందండి, అరబ్స్ దండయాత్ర జరుగుతుంది. ఆ దండయాత్రని ఇతన్ని సమర్థంగా తిప్పి కొడతాడనమాట. సో ఈ నాగభట్ట వన్కి అరబ్ వారికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం మనం. చాలా ఫేమస్ యుద్ధం అది, బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్, రాజస్థాన్ యుద్ధం అని అంటాం అన్నమాట. రాజస్థాన్ యుద్ధం అని అంటాము. నెక్స్ట్ అది చూద్దామండి. ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ గురించి చూద్దాం మనం. సో మనకి అరబ్స్ నుంచి ఆల్రెడీ ఆ టాపిక్ చూస్తామండి. ఇది ఎంత వన్స్ ఇది అయితే అరబ్బుల నుంచి ఏ విధంగా మన భారతదేశంకి రావడం జరిగింది, 712లో సింధ్ ఆక్రమణ గురించి, మొట్టమొదటిగా వచ్చిన మొహమ్మద్ కాసిం గురించి చూస్తాము, ఆ తర్వాత వచ్చినటువంటి వారు క్రమంలో మనం చూస్తుంటాం. సో అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనకి మొహమ్మద్ కాసిం అనే అతను అరబ్ అతను భారతదేశానికి వచ్చి దండయాత్ర చేసి చాలా సంపద తీసుకువెళ్తాడు. తర్వాత మనకి జునైద్ అనే ఒక అరబ్ అతను కూడా వస్తాడండి, జునైద్ అతని పేరు. చూస్తాం టెక్స్ట్ కూడా, కాకపోతే ఇక్కడ జస్ట్ అర్థం చేసుకోండి జునైద్ అనమాట. ఇతను కూడా ఒక అరబ్ ట్రావెలర్, అరబ్ వ్యాపారి యాక్చువల్లీ ఇతను, కానీ దండయాత్ర కూడా చేస్తాడు ఇతను జునైద్ అనే అతను. సో ఇతను ప్రముఖంగా గూర్జర ప్రతిహార రాజైన నాగభట్ట పైన దండయాత్ర చేస్తాడు. సో నాగభట్ట వన్కి జునైడ్కి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంనే మనం బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ అని అంటాము. ఈ యుద్ధంలో నాగభట్ట వన్ జునైద్ని ఓడిస్తాడు. తర్వాత మనకి జునైద్ ఓడిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత జునైద్ ఏం చేస్తాడు, ఇతను కొడుకు ఉంటాడు అతని పేరు తామిన్, అలా కొడుకు తామిన్ని పంపిస్తాడు. ఈ నాగభట్ట వన్ అనే అతని తామిన్ని కూడా ఓడగొడతాడు. ఈ తామిన్ అనే అతన్ని ఓడించి
తిరిగి అతను పారిపోయేలాగా తరిమి తరిమి కొడతాడనమాట దెబ్బకి. తమిళ అనేవాడు తిరిగి ఫాస్ట్గా పారిపోతాడు, బ్యాక్ ఏ రూట్లో వచ్చాడు ఆ రూట్లోనే పారిపోతాడు అనమాట. సో దాంతో మనకి నాగభట్టవన్ రాజస్థాన్ యుద్ధంని గెలిచాడు అని చెప్పుకుంటాం. సో బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ చూడండి, బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ అనేది నాగభట్టవన్ టైంలో జరిగింది. ఎప్పుడు అంటే మనకి జునైద్ అనే ఒక అరబ్ కమాండర్ భారతదేశానికి మొహమ్మద్ బిన్ కాసిం తర్వాత ఇతను దండయాత్ర చేశాడు. ఎవరు? జునైద్ అనే అతను. సో నాగభట్టవన్ మిగతా వాళ్ళ సహాయం తీసుకున్నాడు. ఎవరు? చౌహాన్స్, గుహిలత్స్ వాళ్ళ సహాయం తీసుకొని అరబ్బుల పైన అరబ్బుల యొక్క దండయాత్రను తిప్పికొట్టాడు. తిప్పికొట్టి జునైద్ని డిఫీట్ చేశాడు, ఓడించాడు. దాని తర్వాత జునైద్ కొడుకైనటువంటి తామిన్ అనే అతను వచ్చినప్పుడు కూడా అతన్ని ఓడించి అతన్ని తిరిగి మళ్ళా అరబ్కు వెనదిరిగేలాగా నాగభట్టవన్ అతన్ని ఓడించి తరిమి కొట్టాడు. సో ఈ యుద్ధంనే మనము రాజస్థాన్ యుద్ధము అంటాము. సో ఈ పాయింట్స్ ఇవన్నీ క్లియర్ కదండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇది మనం చూడాలి అంటే బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ ఎవరెవరికి జరిగింది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్లో ఎవరు గెలిచారు, నాగభట్టవన్, సెకండ్ పాయింట్. నెక్స్ట్ మనకి బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్లో మనకి పాల్గొన్న అరబ్ కమాండర్ ఎవరు అంటాడు, జునైద్ అని చెప్పాలి. సో మనకి ఆ తీరు తెలిస్తే క్వశ్చన్స్ ఎట్లాగన్నా ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి నాగభట్టవన్ తర్వాత వచ్చిన రాజు ఎవరు అనేది చూద్దాం. సో నాగభట్టవన్ గురించి మనం చూడాల్సిన రెండు పాయింట్స్, ఒకటి ఏంటి అంటే అతను రాజ్య వ్యవస్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ ద డైనాసిటీ, ప్రతిహార డైనాసిటీ ఒకటి. రెండు, రాజస్థాన్ యుద్ధం, అతను గురించి మనము రెండు పాయింట్స్ అనేది చూడాలి. నాగభట్టవన్ తర్వాత వచ్చిన రాజు పేరు వత్సరాజు. సో నాగభట్టవన్ వాజ్ సక్సీడెడ్ బై వత్సరాజు. ఈ వత్సరాజు మనకి కనౌజ్ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడండి. సో మనం అన్నం రాష్ట్రకూటాసు, ప్రతిహారాసు, పాలాసు నిరంతరం కనౌజ్ కోసం యుద్ధాలు చేసుకునేవారు. అందులో భాగంగా మనకి ప్రతిహారాసు చెందిన వత్సరాజు మొట్టమొదటిసారిగా కనౌజ్ను ఆక్రమిస్తాడు. ఎవరైతే రాజు కనౌజ్ను ఆక్రమిస్తాడో దాంతో నెక్స్ట్ ఈ పాలాస్ అయినా సరే, ఈ రాష్ట్రకూటాస్ అయినా సరే నెక్స్ట్ అటాక్ వాళ్ళకి ఇతనిపైనే ఉంటుంది. ఎందుకంటే నిరంతరం ఆ ప్రాంతం కోసం యుద్ధాలు. సో ఇతను కనౌజ్ను ఆక్రమించాడు కాబట్టి డైరెక్ట్గా పాలాస్ అనేవాళ్ళు ఇతనిపైన యుద్ధం చేయాలి అని ప్రకటించారు. అయితే పాలాస్కి మరియు ప్రతిహారాస్ రాజైన వత్సరాజుకి యుద్ధం జరుగుతుంది. సో మనకి రెండు యుద్ధాలు చేస్తాడండి వత్సరాజు. వత్సరాజు గురించి రెండు యుద్ధాలు నేర్చుకోవాలి మనం. ఒక యుద్ధం ఏంటి అంటే వత్సరాజు వెర్సెస్ పాలరాజు అయిన ధర్మపాల, ఇది ఒక యుద్ధం. రెండో యుద్ధం ఏంటి అంటే వత్సరాజు వెర్సెస్ పాల, నెక్స్ట్ రాష్ట్రకూట రాజు అయిన ధ్రువ. కాబట్టి మనకి ఆల్రెడీ ఈ యుద్ధం గురించి రాష్ట్రకూటాస్లో మనం చదువుకున్నాం. రాష్ట్రకూటాస్ చదివినప్పుడు అక్కడ ఎవరు గెలుస్తారని చెప్పానండి, వీళ్ళిద్దరిలో ధ్రువ గెలుస్తాడు అని చెప్పాను. సో మనకి వత్సరాజు మరియు ధర్మపాలకు జరిగిన యుద్ధంలో వత్సరాజు గెలుస్తాడు, వేరే రాష్ట్రకూటరాజు ధ్రువకి ఇతనికి జరిగిన యుద్ధంలో ధ్రువ గెలుస్తాడు. సో వత్సరాజు గురించి మనము రెండు పాయింట్స్ నేర్చుకోవాలి, ఈ రెండు యుద్ధాల గురించి నేర్చుకోవాలి. దీంతో మనకి వత్సరాజు కంప్లీట్ అవుతుంది. వత్సరాజు గురించి చూడండి, మొదటి నాగభట్టుడి అనంతరం ఈ కాకుత్స దేవరాజు అనే ఇద్దరు రాజులు పరిపాలించారు. వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. వారి తర్వాత వత్సరాజు రాజ్యానికి వస్తాడు. ఇతడు నాగభట్టుడి మనవడు. పాలరాజు ధర్మపాలుడిని వత్సరాజు ఓడించాడు కానీ రాష్ట్రకూట ధ్రువుడి చేతిలో ఓడిపోయి మాల్వా తదితర ప్రాంతాలను కోల్పోయాడు. సో ఈ పాయింట్స్ ఇవన్నీ క్లియర్ కదండి. నెక్స్ట్ ఈ టెక్స్ట్ మీరు రిపీటెడ్గా చదవండి, అది క్లారిటీ వస్తుంది. అంటే ఇది కొంచెం ఈ ఢిల్లీ సుల్తాన్స్ వచ్చినంత వరకు కొంచెం డ్రైగా ఉంటుంది అన్నమాట సబ్జెక్ట్. ఎందుకంటే పెద్దగా కొన్ని బుక్స్లో అయితే వీటి గురించి ప్రస్తావించరు కూడా. కళ్యాణి చాళుక్యాస్ అట్లా కొన్ని ఇండియన్ హిస్టరీ బుక్స్లో అయితే కొన్నిట్లో ఉండదు కూడా. కాబట్టి ఆ టెక్స్ట్ మీరు రిపీటెడ్గా ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోండి. క్లాస్లో మీ టార్గెట్ ఏంటి అంటే ఆ టెక్స్ట్లో ఉన్న ప్రతి సెంటెన్స్ యొక్క అర్థం తెలుసుకోగలిగితే చదువుకున్నప్పుడు ఓన్లీ గుర్తుపెట్టుకునే విధంగా చదువుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆ అర్థం తెలిసింది కాబట్టి. సో ఇది మనకి వత్సరాజు గురించి చూస్తాము. వత్సరాజు తర్వాత వచ్చినటువంటి రాజు నాగభట్ట టూ అన్నమాట. సో ఈ నాగభట్ట టూకి గోవింద త్రీకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గోవింద త్రీ గెలుస్తాడు, నాగభట్ట టూ ఓడిపోతాడు. కాకపోతే మళ్ళీ తిరిగి నాగభట్ట టూ
కనౌజ్ ప్రాంతాన్ని అయితే ఏదో ఒక విధంగా ఆక్రమించుకోగలుగుతాడు. సో గూర్జర ప్రతిహారాస్లో ఇతను ఒక ముఖ్యమైన రాజు అండి, నాగభట్ట టూ అనే అతను. నాగభట్ట టూ ఇంపార్టెంట్ అన్నమాట, గ్రేటెస్ట్ కాదు, ఇతను ముఖ్యమైన అతను అంతే, గొప్పవాడు కాదు. మొత్తం రాజవంశంలో గొప్పవాడు ఎవరంటే తర్వాత వస్తాడు. సో ఈ పాయింట్స్ ఇవన్నీ నోట్ చేసుకోండి. నాగభట్ట టూ గురించి అంటే పాయింట్స్ మనం మీరు చూసినట్లయితే రాష్ట్రకూటస్లో చూసామండి, గోవింద త్రీ దగ్గర చూసాం, నాగభట్ట టూ ఆ యుద్ధం చేస్తాడు గోవింద త్రీ అని. సో దిస్ ఈస్ రిగార్డింగ్ నాగభట్ట టూ. నెక్స్ట్ మాల్వా అంటే ఏంటి, మాల్వా అంటే ఏంటి అన్నారు షారు గారు. మాల్వా అంటే అది ఒక సెంట్రల్ ఇండియా ప్రాంతం అండి. వీళ్ళ క్యాపిటల్ అవంతి అన్నమాట, వీళ్ళ రాజధాని అవంతి ఇన్ మధ్యప్రదేశ్, మాల్వా ప్రాంతంలోని అవంతి వీళ్ళ రాజధాని. సో మాల్వా అంటే సెంట్రల్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి, అది ఒక పీఠభూమి అన్నమాట. నెక్స్ట్ నాగభట్ట టూ, అదే వాటి గురించి. నాగభట్ట టూ అంటే ఇతను కనౌజ్ను పరిపాలించే చక్రాయుధుడిని ఓడించి తన రాజధానిని బిన్మల్ నుంచి కనౌజ్కి మార్చాడు. మాంఘీర్ యుద్ధంలో ధర్మపాలుణ్ణి ఓడించాడు. నెక్స్ట్ కానీ ఇతడు రాష్ట్రకూట రాజు మూడో గోవిందుని చేతిలో ఓడిపోయాడు. సో కనౌజ్నైతే ఇతను ఆక్రమిస్తాడు కానీ మళ్ళీ రాష్ట్రకూటుల చేతిలోకి వెళ్ళిపోతుంది కనౌజ్. కాబట్టి మారుతూ ఉంటుంటుంది అనమాట, కనౌజ్ అనేది మారుతూ ఉంటుంటుంది అనమాట. సో ఇది నాగభట్ట టూ గురించి. నెక్స్ట్ ఎస్ నాగభట్ట టూ గురించి ఇంకొక పాయింట్ నోట్ చేసుకోవాలండి, ఇది ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతాడు. వెరీ ఫేమస్ టెంపుల్ ఉంటుంది గుజరాత్ ప్రాంతంలోని, మనకు ఆ టెంపుల్ సోమనాథ్ టెంపుల్. ఈ సోమనాథ్ టెంపుల్ చాలా సంపద కలిగిన దేవాలయం, అందుకనే అరబ్ల వారు ముఖ్యంగా ఈ దేవాలయం పైన దాడి చేయడానికి ప్రయత్నించేవారు. ఈ దేవాలయంని 725 సంవత్సరంలో జునాయిద్ అని మనం ఇందాక అనుకున్నాం కదండి, అరబ్ అతను డెస్ట్రాయ్ డ్యామేజ్ చేశాడు. దాన్ని మళ్ళీ వీరు బాగు చేయడం జరుగుతుంది, రాజ్యాల వారు మళ్ళీ దాన్ని 1024 మొహమ్మద్ గజని దాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో సోమనాథ్ టెంపుల్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆ సంపద కోసం చాలామంది ముఖ్యంగా అరబ్ నుంచి వచ్చిన వారు దోపిడీ చేయడానికి ప్రయత్నించేవారు. అయితే అంత ప్రఖ్యాతిగాంచిన సోమనాథ్ టెంపుల్ యొక్క నిర్మాణత ఎవరు అంటాడు, నిర్మించింది ఎవరు అంటే నాగభట్ట టూ. ఇక్కడ మీరు చూసినట్లయితే సోమనాథ్ టెంపుల్ ఇదిగోండి, మనకి ఇది గుజరాత్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోమనాథ్ టెంపుల్ని కట్టింది ఎవరు అని అడుగుతాడు నాగభట్ట టూ. నాగభట్ట టూ ఎవరు అంటే గుర్జర ప్రతిహారాస్కి చెందిన ఒక రాజు. ఇది సోమనాథ్ టెంపుల్ అండి. సో గుర్తుపెట్టుకోండి, సోమనాథ్ టెంపుల్ నిర్మించింది ఎవరు అనగానే వీ హ్యావ్ టు మెన్షన్ నాగభట్ట టూ. నెక్స్ట్ గుర్జర ప్రతిహార రాజవంశంలో నాగభట్ట టూ తర్వాత వచ్చిన ముఖ్యమైన రాజు ఎవరు అంటే మిహిర భోజ. సో మొత్తం గుర్జర ప్రతిహార రాజవంశంలో గొప్ప రాజు ఎవరు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో, అప్పుడు మనము ఇతని పేరు చెప్పాలండి, మిహిర భోజ పేరు చెప్పాలి. మిహిర భోజ వాజ్ ది గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది గుర్జర ప్రతిహార డైనాసిటీ. మిహిర భోజ ఇతను 885 వరకు పరిపాలించాడు, అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్. అతని యొక్క బిరుదు ఆది వరాహ అనేది బిరుదు, మిహిర భోజ యొక్క బిరుదు ఆది వరాహ. ఈ మిహిర భోజ అనే అతను చాలా రాజ్యాలను ఆక్రమించుకొని గుర్జర ప్రతిహార రాజ్యంలోకి కలిపాడు మిహిర భోజ. అందుకనే మరి గొప్ప రాజు అన్నాం, ఎందుకంటే చాలా రాజ్యం విస్తరించాడు కాబట్టి. ఏ ఏ ప్రాంతాలు అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోకండి, అనవసరంగా మెమరీని వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది మీది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఏరియాస్ అవన్నీ ఏమి అక్కర్లే. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గుర్జర ప్రతిహార రాజవంశంలో అతి గొప్ప రాజు మిహిర భోజుడు. మిహిర భోజుడు చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలను ఆక్రమించి వాటిని గుర్జర ప్రతిహార రాజ్యవంశానికి రాజ్యానికి కలిపాడు. సో రాజ్య విస్తరణ చేశాడు అన్న పాయింట్ సరిపోతుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆది వరాహ అనే బిరుదు ఉంది మిహిర భోజాకి, కాబట్టి మనకి
ఏవి చదవాలో తెలియాలి, ఏవి అక్కర్లేదో తెలియాలి. నెంబర్ వన్, ఏవి గుర్తుపెట్టుకోవాలో తెలియదు, ఏవి గుర్తుపెట్టుకోకర్లేదో కూడా తెలియాలి. జస్ట్ చదవాలంతే. కాబట్టి ఇందులో ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆది వరాహం. అనవసరంగా 885 డేట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, పెద్ద యూజ్ ఉండదు. అనవసరం అనవసరంగా మెమరీ వేస్ట్ చేసుకున్నట్టు. ఇట్లాంటివి గుర్తుపెట్టుకుంటే, అవసరమైనవి ఇట్లాంటివి ఉంటే ఎగ్జామ్స్లో అడిగేవి, అవి మర్చిపోతామన్నమాట. కాబట్టి ఈ మొత్తం మీకు టెక్స్ట్లో ఈ పేజ్లో మీరు అంతా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మిహిరభోజ చాలా గొప్ప రాజు, మొత్తం రాజ్యవంశానికే గొప్ప రాజు. అతని యొక్క బిరుదు ఆది వరాహ, రాజ్య విస్తరణ చేశాడు. గొప్ప రాజు అంటేనే ఆటోమేటిక్గా రాజ్య విస్తరణ చేశాడు అని ఉంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోకర్లే. అందరిలో కల గొప్ప రాజు, ఆది వరాహ, అతను బిరుదు. సో ఈ రెండు పాయింట్స్ సరిపోతాయండి. నెక్స్ట్, మిహిరభోజ గురించి మూడో పాయింట్ ఏంటి ఇంపార్టెంట్ అంటే, గ్వాలియర్లో ఉన్నటువంటి తేలి మందిర్, మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉన్నటువంటి తేలి మందిర్, దీన్ని తేలికా మందిర్ అని కూడా అంటారు. తేలికా మందిర్ అని కూడా అంటారు. ఇది శివుడు విష్ణువు అమ్మదేవత వాళ్ళకి నిర్మించిన మందిరం అండి, తేలికా మందిర్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, తేలి మందిర్ని నిర్మించిన రాజు ఎవరు? మిహిరభోజుడు. ఏ వంశానికి చెందినవాడు? గూర్జర ప్రతిహార వంశానికి చెందినవాడు. గూర్జర ప్రతిహార వంశానికి చెందిన గొప్ప రాజు మిహిరభోజుడు. అతని యొక్క బిరుదు ఆదివరాహ. కాబట్టి ఫిక్స్డ్గా 4 or 5 పాయింట్స్ పెట్టుకోవాలి, అవి మాత్రం బల్లగుద్ది చెప్పేటట్టు ఉండాలి అంతే. అనవసరంగా ఓవర్లోడ్ చేసేసుకోండి, ఓవర్లోడ్ చేసేసుకోవద్దండి మైండ్. ఎందుకంటే మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి ఎన్నో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అవన్నీ ఇంపార్టెంటే. కాబట్టి అనవసరంగా ఎక్కడెక్కడి నుంచో పాయింట్స్ తీసుకొని లాక్కొని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మిహిరభోజ రెండో నాగభట్టుడి అనంతరం రామభద్రుడు స్వల్పకాల పాలన తర్వాత మిహిరభోజుడు రాజయ్యాడు. ఇతడు ప్రతిహార వంశంలో అందరికంటే గొప్పవాడు. అటు పాలరాజులను ఇటు రాష్ట్రకూటులను ఓడించి విశాలమైన సామ్రాజ్యాన్ని మిహిరభోజుడు నిర్మించాడు. ఇతనికి 4th ఇంపార్టెంట్ పాయింట్, మిహిరభోజకు సంబంధించిన 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 851 AD డేట్ కూడా ఇంపార్టెంట్, 851 AD అరబ్ యాత్రికుడు సులేమన్ అనే ఒక అరబ్ యాత్రికుడు, షేక్ సులేమన్ అన్నమాట ఇతని పేరు. సో సులేమన్ అనే ఒక అరబ్ యాత్రికుడు ఇతడు పాలనా కాలంలో రాజ్యాన్ని సందర్శించాడు. ఈ మిహిరభోజుడు మొహమ్మదీయుల్ని బద్ధశత్రువుగా పేర్కొన్నాడనమాట. సో ఈ మిహిరభోజుడు మొహమ్మదీయుల బద్ధశత్రువుగా సులేమన్ పేర్కొన్నాడు. కాబట్టి మిహిరభోజకు సంబంధించి 4th పాయింట్ ఏంటి అంటే, షేక్ సులేమన్ అనే ఒక అరబ్ వ్యాపారి మిహిరభోజుడు ఆస్థానంకి రావడం జరిగింది 851 సంవత్సరంలో. అది 4th పాయింట్. సో మిహిరభోజ గురించి మనం ఓవరాల్గా ఎన్ని పాయింట్స్ అనుకున్నాం? 4 అనుకున్నాం. గొప్పరాజు, ఆదివరాహ, తేలికా మందిర్, సులేమన్. చాలండి, ఆ 4 పాయింట్స్ మోర్ దాన్ ఎనఫ్ యాజ్ ఫార్ యాజ్ మిహిరభోజ ఇస్ కన్సర్న్. ఇంకో పాయింట్ ఉంటుంది మనకి అతని ఆస్థాన కవి, అవి చూస్తాం. సో ఇప్పటివరకు మిహిరభోజ గురించి 4 పాయింట్స్ చదువుకున్నాం. అంటే ఎందుకు నేను మీకు రిపీటెడ్గా ఇట్లా చెప్తున్నాను అంటే, మీరు ఏదైనా బుక్ చూసినా మీరు ఒక 3 pages చదివారు అనుకోండి హిస్టరీలో, ఆ 3 pages ఏంటి అవసరం, వేటి పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు ఆ స్క్రీనింగ్ రావాలండి. ఆ స్క్రీనింగ్ వస్తే ఈజీగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది మనసుకు కూడా. అనవసరంగా ఎక్కువ పెట్టేసుకుంటే, ఏ సమోఘ వర్షం టైంలో కూడా వచ్చారా సార్ అంటే, అవునండి. మనకి ఇప్పుడు హ్యూయన్సాంగ్ అనే అతను హర్షవర్ధనుడి కాలంలో వచ్చాడు అంటే, ఆటోమేటిక్గా ఇక్కడ పులకేశిన్ 2 కాలంలో కూడా వచ్చాడు అన్నట్టే అంటాం. ఎందుకంటే ఒకటే కాలం కాబట్టి, కాంటెంపరీస్, సమకాలీకునులు. అందుకనే మిహిరభోజుడు కాలంలో ఇతను వచ్చాడు అంటే అమోఘ వర్షుడి దగ్గరకు కూడా వస్తాడు, ఎందుకంటే వీళ్ళిద్దరు సమకాలీనులు కాబట్టి. నెక్స్ట్, మహేంద్రపాల గురించి కొన్ని పాయింట్స్ మనం చూద్దాము. మిహిరభోజ గురించి ఆ 4 సరిపోతాయండి, మిహిరభోజ గురించి ఆ 4. నెక్స్ట్ కింగ్ మహేంద్రపాల గురించి చూద్దాం. ఇతడు కాలంలో ప్రతిహార రాజ్యం హిమాలయాల నుంచి, అంటే నార్త్లో ఉత్తరంలో హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల వరకు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. గుర్తుపెట్టుకోవాలా అంటే అబ్సల్యూట్లీ అవసరం లేదు.
మహా అయితే మహేంద్రపాలైన రాజు టైంలో బాగా సామ్రాజ్యం పెద్దగా ఉండేది అని ఒక అర్థం చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి, మహేంద్రపాల ఆస్థానంలో ఉన్న గొప్ప సంస్కృత కవి రాజశేఖరుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ పైన మీరు మెమరీ అనేది వాడుకోవాలన్నమాట, యూస్ చేసుకోవాలి. మెమరీ కూడా చాలా విలువైందండి. ఒక మనిషికి ఏ మనిషి కన్నా గుర్తుపెట్టుకునేవి, సైకాలజీ వాళ్ళు ఏం చెప్తారంటే 500,000 విషయాలు మాత్రమే ఏదన్నా మనిషి గుర్తుపెట్టుకోగలుగుతాడంట. ఒక కొత్త విషయం వస్తే ఇంకో విషయం వెళ్ళిపోయినట్టే. అందుకనే లిమిటెడ్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఏవైతే అవసరం లేవో వదిలేయాలి అక్కడికి. సో రాజశేఖరుడు అనేది వెరీ ఇంపార్టెంట్. ద ఫేమస్ పోయిట్ రాజశేఖర లివ్డ్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ మహేంద్రపాల, ద రూలర్ ఆఫ్ గుర్జర ప్రతిహార డైనాసిటీ. సో గుర్జర ప్రతిహార రాజవంశానికి చెందిన మహేంద్రపాలుడి యొక్క ఆస్థానంలో రాజశేఖరుడు అనే ఒక గొప్ప కవి ఉండేవాడు. ఆ కవి చేసిన రచనలు ఏవి అనగా కర్పూర మంజరి, బాల రామాయణం, బాల భారతం, కావ్య మీమాంస, భువన కోస, హర విలాస వంటి గ్రంథాలను రచించాడు. ముఖ్యమైనవి రాజశేఖరుడు ఏంటి అంటే కర్పూర మంజరి మరియు కావ్య మీమాంస, ఈ రెండు బాగా ముఖ్యమైనవి. కర్పూర మంజరి, కావ్య మీమాంస బాగా ముఖ్యమైనవి. ఎగ్జామినర్ ఈ ముఖ్యమైనవి అందరూ చదువుతున్నారు, వేరే అడుగుదాము అని భావిస్తే భావించవచ్చు, కాబట్టి మనం అన్నీ చూసుకుంటే బెటర్. కాబట్టి రాజశేఖరుడి యొక్క రచనలు ఏంటి అంటే కర్పూర మంజరి, బాలరామాయణం, బాలభారతం, కావ్య మీమాంస, భువన కోశ, హరవిలాసం. ముఖ్యమైనవి కర్పూర మంజరి, కావ్య మీమాంస. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. సో మిహిరభోజుడు గురించి 4 పాయింట్స్ చదువుకున్నాక అంటే మీ రన్నింగ్ నోట్స్లో మీకు నోట్స్ మెయింటైన్ చేసుకోమన్నా కదా, నోట్స్ ఈ విధంగా చేసుకోవాలి. మిహిర భోజ అని పెట్టుకోవాలి హెడ్డింగ్, వేరే కలర్ పెన్తో పెట్టుకున్నా బెటర్, తండ్రలైన చేసుకోండి. ఒక 4A4 పాయింట్స్ రాయండి, తర్వాత మహేంద్రపాల అని రాయండి, ఒకటే పాయింట్ రాజశేఖరుడు. ఆ విధంగా మీ నోట్స్ ఉండాలి, రన్నింగ్ నోట్స్. అదే ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చినంత వారు మహిపాల. మహేంద్రపాలుడి అనంతరం రెండో భోజుడు కొంతకాలం పాటు రాజ్యాన్ని పాలించాడు. అతడి అనంతరం మహిపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు రాష్ట్రకూట రాజు మూడో ఇంద్రుడు దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ రాష్ట్రకూటలో కూడా ఒక పాయింట్ అనుకున్నాం, ఇంద్రా 3 గురించి ఒకటే పాయింట్ నేర్చుకోవాలి. ఏంటి అంటే ఇతని సమయంలోనే ప్రతిహార గుర్జర ప్రతిహార రాజు అయినటువంటి మహిపాలకి ఇతనికి యుద్ధం అవుతుంది అనే ఒక పాయింట్ అనుకున్నాం మనం. సో రాష్ట్రకూట రాజు మూడో ఇంద్రుడికి మహిపాలుడికి యుద్ధం జరుగుతుంది. మహిపాలుడి కాలంలో క్రీస్తు శకం 915-16 మధ్యన అరబ్ యాత్రికుడు అల్ మసూది, ఇది కూడా ఇంపార్టెంట్, ఇతని రాజ్యాన్ని సందర్శించాడు. సో మహిపాల గురించి ఫస్ట్ పాయింట్ ఏంది అంటే ఇంద్రాత్రి వర్సెస్ మహిపాల జరుగుతుంది, ఇంద్రాత్రి గెలుస్తాడండి ఆ యుద్ధంలో. ఆల్రెడీ మనం చూసుకున్నాం రాష్ట్రకూటాస్లో. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇయర్ కూడా ఇంపార్టెంట్, 915-916 AD. ఈ కాలంలో అరబ్ మర్చెంట్ అయినటువంటి అల్ మసూది అనే అతను ఈయన ఆస్థానానికి సందర్శించాడు, రాజ్యానికి సందర్శించాడు. అల్ మసూది మహిపాలుడి అనంతరం ఈ రాజ్యం బలహీనమైంది. పలు సామంత రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. మహిపాలుడి అనంతరం రెండో మహేంద్రపాల, దేవపాల, విజయపాల, రాజ్యపాల మొదలైన వారు పరిపాలించారు. యశపాలుడు ఈ వంశంలోని చివరి రాజు. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరెవరు వచ్చారు తర్వాత, దేవపాల, విజయపాల, విజయపాలు, విజయ మిల్క్, అమూల్ మిల్క్ అవన్నీ అక్కర్లేదు. లాస్ట్ కింగ్ ఎవరు అంటే యశపాల అనే అతను లాస్ట్ కింగ్ ఆఫ్ ద డైనాసిటీ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకి మొత్తం చూసుకున్నట్లయితే గుర్జర ప్రతిహారాలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే వేసుకుంటే ఒక 15 పాయింట్స్ వస్తాయి. ఆ 15 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఒక బ్రీఫ్ ఐడియా ఉండాలి, ఓకే ఈ రాజ్యం వారు ఆ ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మాల్వా ప్రాంతంలో ఉండేవారు. కనౌజ్ కోసం వీళ్ళకి త్రికూట ఆ యుద్ధంలో వీరి రాజ్యంలో వీళ్ళు ఒక రాజ్యము, ముఖ్యమైన వారు మిహిరభోజన్ 4 పాయింట్స్, ఆ తర్వాత వచ్చిన రాజు, అట్లా బ్రీఫ్గా ఒక 15 పాయింట్లు మీరు పెట్టుకుంటే సరిపోతుంది. వాటిపైన మాత్రం కంప్లీట్ గ్రిప్ ఉండాలి మీకు. నెక్స్ట్ అల్బెర్ని ఎవరు అంటున్నారు, గురునాథ్ గారు. అల్బెర్ని ఆయన కవి అండి, ఆయన కితాబులింది రాస్తారు, అది మనం చూస్తాం. ఇంకా ఆ ప్రస్తావన వచ్చాక మనం అల్బెర్ని గురించి చూస్తాము. సో ఇది మనకి మహిపాల గురించి. ఇక్కడ చూడండి మనకి ఫ్యూడేటరీస్ అంటే సామంతులు.
The feudatories took the advantage of the temporary weakness of the Pratiharas and declared their independence. అంటే ఈ ప్రతిహారాస్ బలహీనపడడంతో వాళ్ళ సామంతులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అట్లా చేసిన వారిలో ప్రధానులు ఎవరు అంటే గుహిలోత్స్ అనేవారు ఒకరు. వీరు మేవార్ రాజ్యం ఏర్పాటు చేశారు. గుహిలోత్స్ అనేవారు చౌహాన్స్ అనేవారు కూడా వీళ్ళు సామంతులుగా ఉండేవారు. వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. వాళ్ళు చౌహాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు అజ్మేర్ ప్రాంతంలో. రాజస్థాన్లోని అజ్మేర్ ప్రాంతంలో చౌహాన్స్ వారు యాక్చువల్గా అయితే గుర్జర ప్రతిహారాస్కి సామంతులుగా ఉన్నారు. ఎప్పుడైతే గుర్జర ప్రతిహారాస్ వీక్నెస్గా అయ్యారో అప్పుడు వీళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. మనం నెక్స్ట్ పాలాస్కి వెళ్ళిపోవాలండి టాపిక్. కాబట్టి వన్స్ మనం బ్రీఫ్ చేసుకుందాము. సో ఒకేసారి బ్రీఫ్ లాస్ట్లో అంటే మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి మనం బ్రీఫ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం పాలాస్కి వెళ్దాం. ఇవి కొంచెం డ్రై ఉంటాయండి, కాకపోతే అదే బెస్ట్. ఇవి చదవాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫిక్స్డ్గా కొన్ని పాయింట్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. చాలా దగ్గరలో వీటి గురించి పెద్దగా ప్రస్తావన కూడా ఇవ్వరండి బుక్స్లో. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం మనం. బ్రీఫింగ్ అనమాట, ఆల్రెడీ చదివింది. నెక్స్ట్ పాలాస్లో కొంతవరకు వెళ్దాం. మనం 8th century to 18th century మిడివల్ ఇండియా అంటాము. అందులో 8th century to 12th century అనగా ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చినంత వరకు మనము తొలి మధ్యయుగంగా అంటాం, ఎర్లీ మెడివల్ ఇండియాగా అంటాం. ఈ మనకి మెడివల్ ఇండియా మొదలయ్యేంత వరకు జనరల్గా పాటలీపుత్రం ప్రాధాన్యంగా ఉంటుంది. ఆ పాటలీపుత్రం యొక్క స్థానం కనౌజ్ ఆక్రమిస్తుంది. సో తర్వాత కాలంలో మనకి కనౌజ్ ప్రాంతం పైన ఆధిపత్యం కోసం చాలా రాజ్యాలు యుద్ధాల్లో పాల్గొనేవారు. అందులో ముఖ్యమైనది ఏంటి అంటే రాష్ట్రకూటులు, ప్రతిహారాలు, పాలాస్, వీరి మూడింటినే మనము త్రిరాజ్య సంఘర్షణ యుగం అంటాము. కనౌజ్ ట్రయాంగిల్ అని కూడా అంటాము. దాని తర్వాత మనకి హర్షుడు తర్వాత ఉత్తర భారతదేశంలో చాలామంది రాజపుత్ర వంశం వారు, మిగతా వారు దాదాపుగా 3 డజన్లు పైగా మనకి రాజవంశాల వారు పరిపాలించేవారు ఉత్తర భారతదేశాన్ని. డక్కన్లో చూసుకుంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే కళ్యాణి చాళుక్యస్, రాష్ట్రకూటాస్. తమిళనాడు ప్రాంతం చూసుకున్నట్లయితే చోళులు బాగా ముఖ్యమైన వారు. ఆ చోళులు 12th century వరకు పరిపాలిస్తుంటారు. ఆ తర్వాత ఆ చోళుల స్థానంలో హోయసాలులు, పాండ్యులు ఆక్రమించుకుంటారు. నార్త్ ఇండియాలో ఎర్లీ మిడివల్ ఇండియా టైంలో చూసుకుంటే దాదాపుగా 36 వంశాలు పరిపాలిస్తుంటారు. అందులో ముఖ్యమైన వాళ్ళు రాజపుత్రులు, 4 రాజవంశం వాళ్ళు. వాళ్ళకు వాళ్ళు రాజపుత్రులు, అగ్నికుల క్షత్రియులుగా చెప్పుకుంటారు. వాళ్ళు ఎవరెవరంటే ప్రతిహారాస్, సోలంకీస్, పరమారాస్ అండ్ చౌహాన్స్. అందులో ప్రతిహారాస్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ప్రతిహారాస్ అనే రాజవంశాలు చాలా ఏర్పడ్డాయి. కాకపోతే మనకి నాగభట్ట వన్ ఏర్పాటు చేసినటువంటి ప్రతిహార వంశం ముఖ్యమైనది. అది వాటి గురించే మనం చూస్తాము. అసలు ఆ ఒరిజినల్గా ఓవరాల్గా ప్రతిహారాస్ రాజ్యవంశానికి మూల పురుషుడు ఎవరు అంటే హరిశ్చంద్రుడుగా చెప్పుకుంటాం ఓవరాల్గా. అందులో మనం పర్టికులర్గా నాగభట్ట వన్ ఏర్పాటు చేసిన ప్రతిహార వంశం వన్ గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి నెక్స్ట్ ప్రతిహారాస్ గురించి చూసుకున్నట్లయితే వీరు గుర్జర్ అనే తెగకు చెందినవారు. ఇది మధ్యాసియాకు చెందిన తెగ. హూన్లతో పాటు వీరు భారత్కి వచ్చారు. వీరి యొక్క రాజ్యకాలం, రాజ్య విస్తీర్ణం ఈ విధంగా ఉండేది. లిస్ట్ ఆఫ్ రూలర్స్ చూసుకుంటే మనము నాగభట్ట వన్, కకూత్స దేవరాజు, వత్సరాజు ఇంపార్టెంట్, నాగభట్ట టూ ఇంపార్టెంట్, మిహిరభోజ, మహేంద్రపాల, మహిపాల, ఆ తర్వాత మనకి లాస్ట్ రాజు యశపాల అనే అతను ఇంపార్టెంట్. మొదటి నాగభట్టుడు గురించి చూసుకున్నప్పుడు మనం ఏమన్నాం, రాజ్యాన్ని స్థాపించాడు అనుకున్నాం ఫస్ట్ పాయింట్. తర్వాత అరబ్బులు ఈయన కాలంలో దాడి చేశారు. ఆ యుద్ధం జరిగింది, దాన్నే రాజస్థాన్ యుద్ధం అంటాము. ఆ యుద్ధంలో నాగభట్టవన్ జునైద్ను తిప్పికొడతాడు. జునైద్ తర్వాత వచ్చినటువంటి తమిళ్ని కూడా తిప్పికొడతాడు. బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ అంటాము. నాగభట్ట తర్వాత వచ్చిన తర్వాత వత్సరాజు. వత్సరాజు గురించి 2 పాయింట్స్ చూడాలి. ఒకటి ఏంటి అంటే తన పాలరాజుతో ధర్మపాలత యుద్ధంలో గెలుస్తాడు. రాష్ట్రకూట రాజు ధ్రువాతో ఓడిపోతాడు. కనౌజునైతే కొంతకాలం, తాత్కాలిక కాలం వరకు ఆక్రమించుకోగలుగుతాడు. అది వత్సరాజు గురించి చూసాం మనము. నెక్స్ట్ నాగభట్ట టూ గురించి చూడాల్సిన పాయింట్స్ మనకి ఏంటి అంటే ఇతనికి రాష్ట్రకూట రాజైన గోవిందత్రికి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో నాగభట్ట ఓడిపోతాడు, కనౌజ్ని కోల్పోతాడు. మళ్ళీ తిరిగి ఏదో విధంగా కనౌజ్ని తాత్కాలికంగా కొంతకాలం వరకు ఆక్రమించుకుంటాడు. రిపీటెడ్గా కనౌజ్ ఆ 3 ప్రాంతాల వరకు మారుతూ ఉంటుంటుందండి. సో నాగభట్ట టూ అనే అతను కూడా ఒక ముఖ్యమైన అతనే. కాకపోతే మొత్తం మీద ముఖ్యమైన అతను ఎవరు అంటే మనము మిహిరభోజ అని చెప్పాలి. సో ఈ నాగభట్ట టూ గురించి చూసుకున్నట్లయితే సోమనాథ్ టెంపుల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 815 AD సోమనాథ్ టెంపుల్ నాగభట్ట టూ నిర్మించాడు. ఈ దేవాలయం పైన చాలాసార్లు దండయాత్రలు జరిగేవి. ముఖ్యంగా జునైద్ 8725, మొహమ్మద్ గజ్నీ 1024, అరబ్ల యొక్క
మనం వీళ్ళ గురించి కూడా చూస్తామండి, ఎవరెవరు కార్యక్రమంలో ఎవరెవరు వచ్చారు అనేది కంప్లీట్గా ఒక సింగిల్ టాపిక్గా చూస్తాం. అరబ్స్ రాక, భారతదేశానికి అరబ్స్ రాక అని అందులో మనకి వీరందరూ కవర్ అవుతారు. జునైద్ అవనివ్వండి, మొహమ్మద్ బిన్ కాసిం అవనివ్వండి, మొహమ్మద్ గోరీ అవనివ్వండి, మొహమ్మద్ గజ్నీ అవనివ్వండి, వాళ్ళందరూ కవర్ అవుతారు. ఇది సోమనాథ్ టెంపుల్. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ మిహిరభోజ, అతనికి బిరుదు ఆదివరాహ. అతను తెలికా మందిర్ నిర్మించాడు గ్వాలియర్లో. మిహిరభోజ 851 AD అరబ్ యాత్రికుడైనటువంటి సులేమన్ ఇతని రాజ్యానికి సందర్శించడం జరిగింది. సాయిబ్రహ్మం గారు అదేనండి, అగ్నికుల క్షత్రియ అంటే ఎవరైతే మనకి రాజపుత్రులుగా చెప్పుకున్నారో అప్పుడులో, అందులో ముఖ్యంగా నలుగురు చెప్పుకున్నారండి, మేము అగ్నికుల క్షత్రియులము అని వారికి వారు చెప్పుకున్నారు. అగ్నికుల క్షత్రియులు అంటే ఏంటి, మౌంట్ అబూలో ఒక పవిత్రమైన అగ్ని నుంచి మేము జన్మించాము అని. సో అగ్నికుల క్షత్రియస్ అంటే యాక్చువల్గా రాజ్పుట్స్ అని మీనింగ్ అనమాట. కాబట్టి నాలుగు రాజవంశాల గురించి చెప్పుకున్నారు వాళ్ళు. 4 రాజ్పుట్స్, చౌహాన్స్, ప్రతిహారాస్, పరమార్స్, సోలంకిస్, వీళ్ళు నలుగురు చెప్పుకున్నారు మాకు, మేము అగ్నికుల క్షత్రియులం అని. అందులో మనము ప్రతిహారాస్ గురించి చూస్తున్నాం. నెక్స్ట్ మహేంద్రపాల గురించి చూసుకున్నట్లయితే పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక పాయింట్, ఆయన ఆస్థానకవి రాజశేఖరుడు. రాజశేఖరుడు రచించిన రచనలు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కర్పూర మంజరి, బలరామాయణం, బాలభారతం, కావ్యమీమాంస, భువనకోశ, హరవిలాస, ఇవన్నీ గ్రంథాలు అన్నమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎట్లా సార్ చదవడం అంటున్నారు సాయి బ్రహ్మ పద్మిని గారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఏం లేవండి అవైలబుల్. అంటే ఒకరు చెప్పడం లేకపోతే ఆన్లైన్ అన్న లేకపోతే ఎవరు అప్పుడులో ఫ్యాకల్టీస్ టీచర్స్ అన్న ఎవరు చెప్పడానికి ఉండేవారు కాదు. బుక్స్ కూడా పెద్దగా ఉండేవి కావు అప్పుడులో. మరి చదవాలి అన్నప్పుడు లైబ్రరీకి వెతికి 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 ఇంటర్నెట్ ఉండేది కాదు ప్రధానంగా. సో అప్పుడులో ఊహించుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ చాలా కష్టం అండి. ఇప్పుడు మీకు ఎట్లీస్ట్ సోర్స్ ఉంది, ఆ సోర్స్ యొక్క అర్థం ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఆ ఎక్స్ప్లెనేషన్ ద్వారా. ఓన్లీ మీ దగ్గర ఉన్నది ఏంటంటే ఓన్లీ అది మళ్ళీ గుర్తుపెట్టుకొని చదవడమే. అందులో కూడా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మాత్రమే చదవండి, మహా అయితే 15 పాయింట్స్ వస్తున్నాయి అని మనం చెప్తున్నాం కదండి. అంటే ఇది కూడా కష్టము డిఫికల్ట్గా తీసుకోకూడదండి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు మరి తప్పదండి కొంత అయితే వీ హ్యావ్ టు మౌల్డ్ అవర్ సెల్ఫ్స్ అన్నమాట. నెక్స్ట్ మహిపాల గురించి చూసుకున్నట్లయితే ఇతనికి ఇంద్రాత్రికి యుద్ధం జరుగుతుంది. ఇంద్రాత్రి గెలుస్తాడు అని మనం చూసాము. అల్ మసూది అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇతని కాలంలో సందర్శిస్తాడు 950-960 AD. లాస్ట్ రాజు యశోపాలుడు అనేది మనం చూసాము. ఇది మహిపాల గురించి. నెక్స్ట్ మనము ఎప్పుడైతే గుర్జర ప్రతిహార వంశంలో రాజులు క్షీణించారో అప్పుడు కింద సామంతులుగా ఉన్న రాజ్యాలు స్వతంత్రాలు ప్రకటించుకున్నాయి. అందులో ముఖ్యమైన వాళ్ళు చౌహాన్స్, గుహిలాత్స్ అని చూసాము. దీంతో మనకి గూర్జర ప్రతిహార రాజవంశం అనేది కంప్లీట్ అయిందండి. పాలాస్ జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాము, సో దట్ నెక్స్ట్ క్లాస్లో పాలాస్ మరియు కళ్యాణి చాళుక్యాస్ గురించి కావాల్సిన చరిత్ర మొత్తం చూడొచ్చు. సో పాలాస్ మనం ఆల్రెడీ కనౌజ్ ట్రయాంగిల్లో ఒకరు ఏమనుకున్నాము, రాష్ట్ర కూటులు అనుకున్నాము, మరొకరు గూర్జర ప్రతిహారాస్ అనుకున్నాం, మూడవరు ఎవరు పాలాస్ అనమాట. అయితే ఈ పాలాస్ యొక్క స్థాపకుడు ఎవరు అంటాడు, పాల రాజవంశం స్థాపకుడు ఎవరు అంటే గోపాల. ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. ఇయర్ కూడా ఇంపార్టెంట్, ఏ సంవత్సరంలో పాలరాజ్యాన్ని గోపాలుడు స్థాపించాడు, 750 AD. వీరు ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంని పరిపాలించేవారు అండి, బెంగాల్ ప్రాంతంని పరిపాలించేవారు పాల రాజవంశం వారు. వేరీస్ చిట్టోర్ అంటే రాజస్థాన్ అండి, సంవన్ ఆస్కింగ్ చిట్టోర్ ఎక్కడుంది, రాజస్థాన్ అనమాట. సో చిట్టోర్. నెక్స్ట్ సో పాలాస్ గురించి చూసుకున్నట్లయితే ఎవరు స్థాపకుడు అంటే గోపాల. సో గోపాల గురించి చూద్దాం. పాల రాజవంశం యొక్క స్థాపకుడు మరియు మొట్టమొదటి పాలరాజు ఎవరు అంటే గోపాలుడు. ఈయన వాప్యత అనే ఒక యుద్ధ వీరుడు అనమాట, ఆయన యొక్క కొడుకు గోపాల అనే అతను. నెక్స్ట్ ఈయన యాక్చువల్లీ రాజు, ఈయన రాజు చేసింది ఎవరు అంటే అందరూ కలిసి, అంటే ఆ ప్రాంతంలో బెంగాల్ ప్రాంతంలో కొంతమంది అందరూ కలిసి మాకు నువ్వు
నాయకుడిగా ఉండవయ్యా అని చెప్పి ఎన్నుకున్నారన్నమాట ఇతన్ని. జనరల్గా రాజు వారసత్వంగా వస్తుంది కదండి, కాకపోతే ఇతన్ని వీళ్ళ నాన్నగారు పెద్ద వారియర్, యుద్ధ వీరుడు కాబట్టి ఇతను కూడా అటువంటి నైపుణ్యాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఇతన్ని ప్రజలు ఎన్నుకొని రాజును చేసుకున్నారనమాట. సో ఈ వాజ్ ఎలెక్టెడ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇతను చనిపోయినప్పటికీ దాదాపుగా పాలరాజ్యంలో బెంగాల్, బీహార్ రెండు ఉండేవి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ ఇంపార్టెంట్, బీహార్లోని ఉదంతపురిలో ఒక బౌద్ధ దేవాలయంను నిర్మించాడు అనేది ఇంపార్టెంట్. సో విచ్ పాలా కింగ్ కన్స్ట్రక్టెడ్ ఏ మొనాస్ట్రీ ఎట్ ఉదంతపురి ఇన్ బీహార్ అంటాడు. బీహార్లోని ఉదంతపురి ప్రాంతంలోని ఒక బౌద్ధ దేవాలయంని నిర్మించింది గోపాలుడు, గోపాల. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మొత్తం బెంగాల్ రాజ్యంలో మనం చూసుకున్నట్లయితే బెంగాల్ ప్రాంతానికి చెందిన మొట్టమొదటి బౌద్ధ రాజు ఎవరు అంటే గోపాల అని మనం చెప్పవచ్చును. బెంగాల్ ప్రాంతానికి చెందిన మొట్టమొదటి బౌద్ధ రాజు ఎవరు అంటే గోపాల. సో ఇది గోపాల యొక్క ఫౌండర్ గురించి పాయింట్ అండి. నెక్స్ట్ ధర్మపాల, నెక్స్ట్ వచ్చినటువంటి రాజు గోపాల యొక్క కొడుకు. ఈయన దాదాపుగా 772-810 AD పరిపాలించడం జరిగింది. ఈయన రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఈ ధర్మపాల అనే అతను బౌద్ధ మతంని స్వీకరిస్తాడు. బౌద్ధ మతంలో ఒక సన్యాసులు ఏ విధంగా ఉంటారో అంటే చాలా ప్రశాంతంగా, శాంతంగా. బౌద్ధ మతం అంటేనే ఏంటి, నాన్ వైలెన్స్, సత్యం, అహింస అవన్నీ ప్రేరేపిస్తుంది. అందుకనే ఇతను ముఖ్యంగా బౌద్ధ మతం యొక్క ప్రిన్సిపల్స్ ఎక్కువగా ఫాలో చేసేవాడు అండి. అందుకనే మనం ఎక్కడ చూసినా ధర్మపాలను వేరే వాళ్ళందరూ ఓడించడమే మనం చూసాం. ఇప్పటివరకు రాష్ట్రకూటులు ధర్మపాలను ఓడించారు, గుర్జర ప్రతిహారాసు ధర్మపాలను ఓడించారు. ఇతను బేసికల్ బౌద్ధ మతం స్వీకరించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ధర్మపాలకు సంబంధించింది ఏంటి అంటే, బీహార్లోని బహల్పూర్లో విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ధర్మపాల స్థాపిస్తాడు. సో ఈ పైన మూడు పాయింట్స్ అవసరం లేదు, పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏంటి, ధర్మపాల విక్రమశిల యూనివర్సిటీని స్థాపిస్తాడు. ఇతనికి పర్టిక్యులర్గా ప్రతిహారాస్తోని రాష్ట్రకూటాస్తోని యుద్ధాలు ఉండేది అని చూసాం మనము. సో ఇతని కాలంలో మనకి పాలాస్ యొక్క రాజ్యము నార్త్ ఈస్టర్న్ వైపు బాగా పెరిగిందండి. అంటే బౌద్ధ మతం రాజు, బౌద్ధ మతం కూడా అక్కడ విస్తరిస్తుంది కాబట్టి ప్రభావం కూడా ఉత్తర ఈశాన్య ప్రాంతం నార్త్ ఈస్టర్న్లో బాగా ఈ రాజ్యం విస్తరణం చెందింది. సో ఇవన్నీ పాయింట్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే పాయింట్ అండి, ఏంటి, ధర్మపాల బగల్పూర్ బీహార్లోని విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు అని. నెక్స్ట్ ఇదిగోండి, ఇదే మనకి విక్రమశిల విశ్వవిద్యాలయం. ఎక్కడ ఉంటుంది అంటే బీహార్లో ఉంటుంది. ఎగ్జామ్స్లో అడుగుతాడు విక్రమశిల విశ్వవిద్యాలయం ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉంది, బీహార్లో ఉంది. ఒకసారి ఎక్కడ బీహార్లో ఎక్కడుంది అని అడిగాడు. ఉదంతపురి అనమాట. ఎవరు నిర్మించారు, ధర్మపాల. మూడే మూడు పాయింట్స్, విక్రమశిల, ధర్మపాల, ఉదంతపురి ఇన్ బీహార్. సో నెక్స్ట్ రాజు దేవపాల. ఇతను ధర్మపాల మరియు రన్నాదేవి యొక్క కుమారుడు. ఈ రన్నాదేవి ఎవరు అంటే రాష్ట్రకూట యొక్క ఎవరానండి. సో రాష్ట్రకూటులు మనకి ఈ ధర్మపాల వైవాహిక సంబంధాలు పెంచుకున్నారు. సో ధర్మపాలకు రన్నాదేవికి పుట్టినతన వాడే దేవపాలుడు. ఇతను రాజ్యాన్ని ఇంకొంచెం విస్తరించాడు. ఇతను కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, చాలా బౌద్ధ దేవాలయాల్ని నిర్మించాడు. అయితే ఇతను గురించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ దేవపాలకి మరియు రాష్ట్రకూట రాజైన అమోఘవర్షకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవపాల గెలుస్తాడు. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇతని గురించి చాలు. ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఈవిడ మదర్ ఎవరు అని అడగచ్చు. దేవపాల యొక్క మదర్ ఫాదర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బద్ధశత్రువులైన రాష్ట్రకూటులు మరియు పాలాస్ మధ్యన జరిగిన వైవాహిక సంబంధం కాబట్టి. సో ధర్మపాల అండ్ రన్నాదేవి యొక్క కొడుకు దేవపాల. ఈ దేవపాల అమోఘవర్షుణ్ణి ఓడించడం జరుగుతుంది. నెక్స్ట్ కొంతమంది రాజులు ఉంటారండి, వాళ్ళ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము. ఇక్కడ వరకు చదివింది మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం, దాంతో మనం ఈ క్లాస్ని కంప్లీట్ చేయవచ్చును. సో పాల ఎంపైర్ అంటే గోపాల ఫౌండర్ అనుకున్నాం. గోపాల రెండే రెండు మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఇతను రాజ్య స్థాపకుడు. ఓకే, ఈయన తండ్రి పేరు వాప్యత. ఇతను బీహార్ ఉదంతపురిలో ఒక బౌద్ధ దేవాలయం నిర్మిస్తాడు.
బెంగాల్ ప్రాంతానికి మొట్టమొదటి బౌద్ధ రాజుగా ఇతను మనం చెప్తాము. తర్వాత వచ్చినటువంటి రాజు ధర్మపాల, ఈయన గోపాల యొక్క కొడుకు. ఇతను రాజ్యాన్ని విస్తరించాడు. ధర్మపాల బగల్పూర్, ఉదంతపూర్ కాదు బగల్పూర్, బగల్పూర్లో విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తాడు. ప్రతి ఆరాస రాష్ట్రకూటస్తు ఫ్రీక్వెంట్గా యుద్ధాలు ఉండేవి. ఇది విక్రమశిల యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చినటువంటి రాజు మనకి దేవపాల. దేవపాల ధర్మపాల మరియు రన్నాదేవి యొక్క కొడుకు. ఈయన రాజ్యాన్ని విస్తరించాడు. ఈయన కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈయనకి అమోఘవర్షునికి యుద్ధంలో అమోఘవర్షుని ఈయన దేవపాల ఓడిస్తాడు. దీనితో మనకి కొంత పార్ట్ ఆఫ్ పాలాస్ అయింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ పాలాస్ కంప్లీట్ చేద్దాం. మరియు కళ్యాణి చాళుక్యాస్ గురించి కూడా చూడాలి. వన్స్ మనం కళ్యాణి చాళుక్యాస్ కూడా చూసాక, కొంతమంది రిమైనింగ్ కింగ్డమ్స్ ఉంటుందండి నార్త్ ఇండియాలో, చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి, వాళ్ళ గురించి కూడా మనం చూడాలి. చిన్న చిన్న రాజ్యాలు అంటే సేనాస్, ఈస్టర్న్ గంగా, పరమార్స్, చాండాలాస్, సోలంకీస్, చౌహాన్స్, వాళ్ళ గురించి కూడా బ్రీఫ్గా, తోమర్స్ బ్రీఫ్గా చూసుకుంటూ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అన్నమాట. అప్పుడు మనము అరబ్లు, అంటే అరబ్ ముస్లిమ్స్ భారతదేశానికి రాక, అరబ్లు రాక అనేది చూస్తాము. చోలాస్ కూడా చూడాలండి. అరబ్స్ చూసే ముందు చోలాస్ కూడా చూస్తాము. వాటితో పాటు అరబ్స్ రాక మెల్లిగా మనం ఢిల్లీ సుల్తాన్స్కి వెళ్ళినట్లయితే ఒక ఘటనకు వచ్చినట్టు. ఇంకా వన్స్ మనం ఢిల్లీ సుల్తాన్స్ వస్తే ఢిల్లీ సుల్తాన్స్ అనేది ఇండెప్త్గా చదవాల్సి వస్తుంది. ఢిల్లీ సుల్తాన్స్ తర్వాత అంతా ఒక రకంగా ఉంటుందన్నమాట చరిత్ర. సో ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవంతా రివైజ్ చేయండి. మళ్ళీ మనము తిరిగి ఈవినింగ్ 5 PM ఎకానమీ క్విజ్లో కలుసుకుందాం. ఎకానమీలో మనం చదివిన వాటిపైన మోస్ట్లీ ఫోకస్ చేసుకొని ఈరోజు క్విజ్ అనేది చేసుకుందామండి. మళ్ళీ మనము 5 PM కలుసుకుందామండి ఎకానమీ క్విజ్లో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై. ఈ టాపిక్స్ అవన్నీ మీరు కొంచెం డ్రైగా ఉన్నట్లుగా ఏం తీసుకోకండి. యాక్చువల్గా ఇవి మన పర్పస్ ఏంటి, ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అవి మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్లో ఆ ప్రశ్నలు వస్తే ఆన్సర్ చేయాలి, అది ఎయిమ్. అంతే తప్ప ఒక రీసెర్చ్ చేయడం అది కాదనమాట. కాబట్టి ఇవి ఎందుకు చదవాలి అంటే ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి. ఎట్లా చదవాలి అంటే ఏదైతే ఎగ్జామ్స్కి అవసరమో అవి చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ విధంగానే పాజిటివ్గానే తీసుకోండి ఈ టాపిక్స్ అన్నీ, వదిలేయకండి. ఎందుకంటే మనం కొన్నే చదవండి అంటున్నాం, మహా అయితే 15 పాయింట్సే కాబట్టి అది మీరు బర్డెన్గా అయితే తీసుకోవద్దు. సో థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ గుడ్ బై. సాయంత్రం మళ్ళీ మనము క్విజ్లో కలుసుకుందాము. స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఇంతవరకు మన ఛానల్కి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ GJP ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే GJP బిట్ బ్యాంక్ బిట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రీజనింగ్ అండ్ అరిథ్మెటిక్ క్లాసెస్ కోసం నా నేమ్తో క్రియేట్ చేసిన సుమన్ సార్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి జాయిన్ బటన్, సో ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన GJP మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో అలా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటికీ కొంతమంది ఒక 9 మెంబర్స్ దాకా ఇక్కడ మెంబర్స్ అయ్యారు, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ కుమార్ గారు, చిదంబరరావు గారు, సుమా గారు, ఛత్రపతి గారు, సాయి రెడ్డి గారు, నరసింహరావు గారు, వంశీకృష్ణ గారు, రాజా గారు, అశోక్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు, జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని. సో తప్పకుండా వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్లో సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ చూసుకొని చాలామంది మనకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి నేమ్స్ అయితే మనం ప్రజెంట్ చదివితే చాలా టైం పడుతుంది. సో అలాగే వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగిందండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే వీలైనంత వరకు మీరు, మీకు కుదిరినంత మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మరింత మంచి కంటెంట్ తీసుకొని రావడానికి మనం కూడా ట్రై చేస్తాం. సో ఇది సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుందండి. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు అక్కడ డాలర్ సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు సూపర్ చాట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోన్పేలో కూడా కొంతమంది పంపించడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సయ్యద్ గారు, మహానంది గారు, సాయి కిషోర్, సాయి బ్రహ్మం గారు, వెంకటరమణ గారు, దినేష్ కుమార్ గారు, సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫోన్పే నుంచి డైరెక్ట్గా ఈ నెంబర్కి మీరు పంపించి మన ఛానల్ కోసం కంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.